హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపించబోయేది ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా, ఉసిరికాయలు వచ్చినాయి, అందుకని నేను ఉసిరికాయ పచ్చడి కలుపుతున్నాను. మీకు నేను దీన్ని ఎలా తయారు చేస్తానో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కదండి. ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో అనుకుంటున్నా నేను, నేనైతే ఎక్కడా వినలేదండి. ఇది మా ఇంట్లో కూడా చాలా ఇష్టమండి. ఉసిరికాయ పచ్చడి కలుపుతామంటే ఆ రోజు అన్నం తినకుండా అయినా కూర్చుంటారు ఉసిరికాయ పచ్చడి కలిపే వరకు. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూద్దాం. నేను 2 డబ్బాలు ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఏమైనా తొడుములు ఉంటే కట్ చేసి తుడుస్తున్నానండి. ఆల్రెడీ ఒకసారి తుడిచాను నేను, ఇలా మళ్ళీ ఒకసారి తుడుస్తున్నాను. శుభ్రంగా ఆరబెట్టుకోండి, తడంటూ లేకుండా చూసుకోండి. నేను ఇక్కడ 1/4 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పొట్టు వలిచి ఇలా రోట్లో వేసి దంచుతున్నాను. మిక్సీలో అయితే మరీ పేస్ట్ లాగా అవుతుందని, మిక్సీలో అయినా మరీ మెత్తగా చేయకుండా నూరండి వెల్లుల్లిపాయలు, అప్పుడు మనకి చట్నీల్లో టేస్ట్గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. 1/2 కేజీ ఆయిల్ వేస్తున్నాను. ఈ చట్నీకి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. ఇప్పుడు ఆయిల్ మరీ వేడెక్కకుండా ఉసిరికాయలు వేయండి. మరీ వేడెక్కిపోతే వేగిపోయి ముక్కలు మనకి గట్టిగా అయిపోతాయండి, అందుకని ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోండి, చక్కగా వేగుతాయి. మనం ఉసిరికాయని నొక్కితే మెత్తగా అనిపిస్తుందండి, అప్పుడు తీసేసుకోవటమే మనం ఉసిరికాయల్ని. మిగతా వాటిని కూడా అలా వేయించుకున్నాను నేను, అదిగోండి అలా నొక్కితే అలా అవుతుంది ఉసిరికాయ. ఇప్పుడు తిరగమాత వేసేసి పెట్టుకుందామండి. ఎండుమిరపకాయలు తీసుకున్నాను 7-8. 1/5 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్లు మినప్పప్పు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి. మా ఇంట్లో కొంచెం పప్పులు ఎక్కువ వేయమంటారు, అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా. మీరు వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. మిరపకాయలు వేసేస్తున్నాను నూనెలో. ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, శనగపప్పు మినప్పప్పు వేసాను. ఈ తిరగమాత ముందే ఎందుకు వేస్తున్నాను అంటే పచ్చడి కలుపుకుండా ఇది ఆరిపోతుంది పచ్చడి కలిపే లోపని వేసేస్తున్నానండి నేను. ఇలా మనం తిరగమాత వేసి పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత ఈ తిరగమాత వేసుకోవాలండి. స్టవ్ ఆపేసి కరివేపాకు వేసుకుందాం. స్టవ్ ఆపేసి మాత్రమే వేసుకోండి కరివేపాకు. ఇప్పుడు మనం కలుపుకుందాం ఉసిరికాయ పచ్చడి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేస్తున్నాను. ఈ మెంతులు వేయించి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను, 1 గ్లాసున్నర ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఈ కారం ఎక్కువ ఘాటు లేదండి, అందుకని నేను 4 గ్లాసులు కారం వేస్తున్నాను. ఉసిరికాయ పచ్చడికి ఉప్పు తక్కువ పడుతుందండి, మీరు వేసే కారాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు తక్కువైతే తెల్లారైనా కలుపుకోవచ్చు మనము. ఏ ముక్కలైనా ఉప్పు పడతాయి కానీ ఉసిరికాయలకు ఉప్పు పట్టదండి. ఇలా ఏమీ ఉండలు లేకుండా ఉప్పు కొట్టిన ఉప్పు అండి ఇది. అన్నీ బాగా ముక్కలకు పట్టించుకొని ఇప్పుడు తిరగమాత వేసేస్తున్నాను నేను. నూనె కూడా ఇందులోకి 1/4 కేజీ ఆయిల్ వాడానండి నేను. మీరేమైనా తక్కువైతే తెల్లారైనా వేడి చేసి ఆరిన తర్వాత కలుపుకోవచ్చు మనము. తిరగమాత అంతా వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. చూడటానికి చాలా బాగుంది కదండి. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే నోరు ఊరుతుందండి, తిన్నా కూడా చూస్తుంటే. టైం ఎందుకు చూపించుతున్నానంటే టైం 3 అయిందండి మాకు పగలు. ఈ ఉసిరికాయ పచ్చడి కలుపుతానన్నానని మా అమ్మాయి అన్నం కూడా తినకుండా కూర్చుందండి. ఆగిన్నెలోనే వేసి అన్నం కలుపుతాం ఎప్పుడూ కూడా, ఏ పచ్చడైనా కూడా కలిపితే. అల్లారు మళ్ళీ కలిపి ఒకసారి డబ్బాలో పెట్టుకొని అప్పుడు కలుపుదాంలే అనుకున్నానండి, తను అలాగే ఉందని ఇలా కడాయిలో వేసి కలిపానండి. ఈ ఉసిరికాయ
పచ్చళ్ళలోకి నేను నిమ్మరసం కానీ చింతపండు పులుసు కానీ వాడలేదండి. నేను ఇలాగే పెడతాను ఉసిరికాయ పచ్చడి, చాలా బాగుంటుందండి. ఇలా కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇది తెల్లారి మళ్ళీ ఒకసారి కలుపుకుంటానండి నేను. ఏమైనా ఉప్పు తక్కువ అయితే వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.